వెరీ గుడ్ ఈవినింగ్ వెరీ గుడ్ ఈవినింగ్ నందు. వంశీ గారు ఈ రోజుతో తేల్చేశారు మొత్తం మీద. ఇంకా పక్కాగా త్రిముఖ పోటీలో మేము బలవం పొత్తు పక్క అన్నారు. కాకపోతే ఈ ఫార్ములా పరిస్థితి ఏంటంటారు? ఏది ప్లస్ అవుతుంది, ఏది మైనస్ అవుతుంది అంటారు? ఇంతకి టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే బలంగా ప్లస్ అవుతుంది. టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తే అది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అంటే మైనస్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఈ రెండు కలిసి పోటీ చేస్తే అయ్యేంత ప్లస్, ఈ మూడు కలిసి పోటీ చేస్తే అంత కాదు. ముగ్గురు కలిసి పోటీ చేస్తే 100 వస్తే, ఇద్దరు కలిసి పోటీ చేస్తే 125 వస్తాయి. అంటే ఆ డిఫరెన్స్ ఏంటి అని అంటే బీజేపీ మీద ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి సదభిప్రాయం లేదు, గౌరవ అభిప్రాయం లేదు. మోదీ గారంటే ఇష్టమే, కానీ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం విషయంలో వాళ్ళు దూరంగా ఉన్నారు. ఇది ఒక అంశం. రెండో అంశం, పవన్ కళ్యాణ్ గారు నిన్న ఈరోజు చాలా స్పష్టంగా నేను సీఎం కాను, మనకున్న పర్సంటేజ్ ప్రకారంగా మనము టీడీపీ కలిసి వస్తే బీజేపీ పోటీ చేసి అధికారంలోకి రావాలి, వైసీపీని ఓడించాలి, అంటే టీడీపీని ప్రధమమైనటువంటి పాత్ర, అంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చెయ్యాలి అని ఎవరు చెప్పారు? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు పరోక్షంగా ప్రత్యక్షంగా చెప్పారు కదా. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు, కొంతమంది యాక్టివిస్ట్ అంటామా లేకపోతే ఇంకోటి అంటామా, వాళ్ళు ఇకనైనా సరే బుద్ధి తెచ్చుకోవాలి. ఎందుకు వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి అంటున్నాను అనంటే, తెలుగుదేశం పార్టీలో 80% మంది లేదా 90% మంది పవన్ కళ్యాణ్ గారిని, వారి ఆలోచనల్ని అభిమానిస్తారు. ఒక 10% ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం కోసం, పవన్ కళ్యాణ్ ఎవరో జనసేన పార్టీ నేత మాకు ఎందుకు సీఎం షేర్ ఇవ్వరు అని అన్న మాత్రాన ఏంటి ఇచ్చేది, ఎంత పర్సంటేజ్ ఉంది, ఎట్లా అడుగుతారు, ఏమనుకుంటున్నారు, ఒక సీటు గెలిచి, ఇట్లా విమర్శించేటువంటి వ్యక్తులు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఇక వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఎంటైర్గా 100% ఎవరైతే ఎంతమంది అయితే అంతమంది పవన్ కళ్యాణ్ని గౌరవించటం నేర్చుకోవాలి, మర్యాద ఇవ్వటం నేర్చుకోవాలి. ఎందుకు గౌరవం ఇవ్వాలి, ఎందుకు మర్యాద ఇవ్వాలి అనంటే, 2014 తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం కోసం ఆ రోజు ఆయన పోటీ చేయకుండా డైరెక్ట్గా టీడీపీకి ఓటు వేయమని ప్రచారం చేసి, టీడీపీకి బీజేపీకి ఆయన ప్రచారం చేసి టీడీపీ గెలుపులో ఆయన భాగస్వామ్యం అయ్యారు కదా. ఇక 2019 ఇండివిడ్యువల్గా పోటీ చేశారు. ఇండివిడ్యువల్గా పోటీ చేస్తే టీడీపీ ఓడిపోయింది, సరే జనసేన కూడా ఓడిపోయింది, కానీ 41% టీడీపీకి 7% జనసేనకి రావడంతో ఈ రెండు కలిస్తే 48% అయింది. వైసీపీకి 51% వచ్చింది, అంటే వేరియేషన్ అంతా 3%. వీళ్ళిద్దరూ కలిసి కనుక ట్రావెల్ చేస్తున్నట్లయితే అధికారంలోకి వచ్చారో రాదో తెలియదు, కానీ దగ్గరికి వెళ్ళి ఉండేవాళ్ళు. 70-75 స్థానాలకి వీళ్ళిద్దరూ వచ్చి ఉండేవాళ్ళు. వారు 95-100 స్థానాల వాళ్ళు ఉండేవాళ్ళు, సీట్లు ఇన్ని తేడా ఉండేది కాదు. ఆ రకమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ప్రభుత్వం కూడా ఇంత అడ్డగోలుగా పరిపాలించేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ప్రభుత్వం కొంచెం బాధ్యతతో వ్యవహరించి ఉండేది, మరింత బాధ్యతతో. సరే ఇప్పుడు అంటే ఓటమి చెందారు, ఇప్పుడు మరలా 2024 ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాం. ఎందుకు మళ్ళీ విడివిడిగా పోటీ చేస్తుందా? మీరు అన్నారుగా త్రిముఖ పోటీ, త్రిముఖ పోటీ జరిగితే మరలా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కావున, ఆ పరిణామాలు ఉంటాయి కావున, ఓటు చీలటం వలన జరిగేటువంటి నష్టం టీడీపీకి జనసేనకు ఉంటుంది, వైసీపీ లాభపడుతుంది అన్నటువంటి ఉద్దేశంతో త్రిముఖ పోటీ వద్దు, ప్రధానమైనటువంటి రెండింటి మధ్య పోటీ ఉండాలి.
ఆ ప్రధానమైనటువంటి రెండింటి మధ్య పోటీలో ఒక పార్టీ అంటే టీడీపీ జనసేన కలవటం వలన వైసీపీని బలంగా ఎదుర్కోవచ్చు, బలంగా గెలవచ్చు అనేటువంటి సంకేతాన్ని వారు ఇచ్చారు. అంటే ఎవరిని గెలిపించడం కోసం? టీడీపీనే గెలుస్తుంది. అంటే ఎవరిని ఓడించడం కోసం? వైసీపీ. వైసీపీని ఓడించడం కోసం. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మరలా ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయటానికి 7% గతంలో, ఇప్పుడు 14%, 18%, ఎంత శాతం అయితే అంత శాతం ఆయన స్వయంగా ముందుకు వచ్చి ఆయన స్వయంగా ప్రకటించిన తర్వాత అయినా సరే ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆయన ఏమంటున్నారు, గౌరవానికి భంగం కలగకుండా అంటున్నారు. ఆ గౌరవానికి భంగం కలగకుండా చూడాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీదే ఇక ఉంటుంది. అందుకని ఆ బాధ్యతని తెలుగుదేశం పార్టీ తీసుకోవాలి ఇక నుంచి. అంటే ఆయన ఇందాక ఇంకో క్లారిటీగా చెప్పారు, ఇక ప్రజల మధ్య పొత్తుంటుంది, ప్రజలకు చెప్పే నిర్ణయిస్తాము, ప్రజలకు చెప్పే ముందుకు వెళతాము అనేటువంటి అభిప్రాయాలను ఆయన స్పష్టంగా వ్యక్తం చేశారు. అంటే ఇక నుంచి ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారి విషయంలో రాజకీయాలు చెయ్యొద్దు, రాజకీయాలు చెయ్యవద్దు. ఎందుకు చెయ్యొద్దు అంటున్నామంటే 2014 నుంచి 19 మధ్యలో పవన్ కళ్యాణ్ గారు గెలిపించారు కదా, గెలిపించడంలో భాగస్వామ్యం అయ్యారు కదా. ఆ భాగస్వామ్యం అయిన తర్వాత ఎక్కడా కూడా 14 నుంచి 19 వరకు ఆయనకి సముచితమైనటువంటి స్థానం ఇవ్వటంలో కానీ, ఆయనకి ఆ గౌరవ మర్యాదలు ఇవ్వటంలో కానీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ లోపంగా వ్యవహరించింది. అంటే ఆ సరైనటువంటి ఆ గౌరవాన్ని అందించలేకపోయింది. దాంతో ఆయన లాస్ట్లో ఎన్నికలకు ముందు 6 నెలల ముందు మంగళగిరిలో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా సభ పెట్టి ఆయన తాట అంటే బలంగా తీశారు, అంటే బలంగా తిట్టారు, అంటే డైరెక్ట్గా మీరు తప్పులు చేశారు అని. ఆ ప్రభావం అప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి బాగా ఉందనుకున్న ప్రభావం ఆ తర్వాత గ్రాఫ్ పడిపోవటం మొదలైంది. ఆ గ్రాఫ్ పడిపోవటం మొదలైన తర్వాత వైసీపీ గ్రాఫ్ని అందుకోవటం మొదలుపెట్టింది. అంటే రాజకీయంగా కనపడిన అంశం, రాజకీయంగా ఆ రోజు ఉన్నటువంటి విశ్లేషకులు కానీ ఆ రోజు ఉన్నటువంటి చూసినటువంటి వాళ్ళందరికీ స్పష్టంగా కళ్ళ ముందు కనపడినటువంటి అంశం అది. అప్పటి వరకు వైసీపీ అంత స్పీడ్ లేదు, ఏదో పవన్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు కూడా టీడీపీ మీద, టీడీపీ ప్రభుత్వం పైన, టీడీపీ ప్రభుత్వంలో అవినీతి అనేటువంటి అంశాన్ని కానీ ఇతర అంశాల గురించి కానీ మాట్లాడారో ఆ రోజు వైసీపీ స్ట్రాంగ్ అయింది. జనసేన స్ట్రాంగ్ అయిందా లేదా, జనసేన స్ట్రాంగ్ కాల, టీడీపీకి మైనస్ అయింది, వైసీపీకి ప్లస్ స్ట్రాంగ్ అయింది. ఇక అక్కడ నుంచి మళ్ళీ సైకిల్ మారి పరిస్థితులు మారి మరలా వైసీపీ అధికారంలోకి వచ్చి ఈరోజు ఇటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది. సరే, ఇప్పుడైనా ఇకనైనా తెలుగుదేశం పార్టీ జనసేనని లేదా పవన్ కళ్యాణ్ గారిని ఆయన గౌరవానికి భంగం తగ్గకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఇక వంశం మీద అజిత్ గారు ఉన్నారు. అజిత్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. అంటే నేను చెప్పిన అంశం అంటే గతంలో జరిగింది, మధ్యలో జరిగింది, ఇప్పుడు జరగబోతుంది చెప్పాను. అంటే ఎలా అర్థం చేసుకోవాలంటారు, అది కరెక్ట్ అని అంటారా? ఖచ్చితంగా వంశీ గారు, ఎందుకంటే మీరు అన్నట్లుగా 2014 నుంచి 2019 వరకు పవన్ కళ్యాణ్ గారు 2014లో బేషరత్గా అంటే కనీసం ఈ సీట్లు ఇవ్వండి లేదా ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని ఎలాంటి కండిషన్ లేకుండా టీడీపీ బీజేపీ కూటమికి మద్దతు పలికారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్తున్నారో, ముఖ్యంగా ఆ రోజు కూడా, ఎందుకంటే ఆ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించింది. ఆ విభజన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు విభజించిన తీరు వల్ల ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది కాబట్టి ఆ అన్యాయం నుంచి
ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరగాలి అనే ఒక సంకల్పంతో నేను వీళ్ళకి ఈ కూటమికి మద్దతు తెలుపుతున్నాను అని చెప్పి చెప్పారు వంశీ గారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు అవన్నీ చూసాము. సరే 2019లో ఆయన అటు వామపక్షాలు బీఎస్పీని కలుపుకొని పోటీ చేశారు, కొంత ఓటింగ్ పర్సంటేజ్ వచ్చింది, కానీ మొత్తం మీద ఆ తర్వాత ఒక్క సీట్ వచ్చింది. ఆ ఎమ్మెల్యే కూడా సరే అటు ఇటు అయ్యారు. అంటే ఆ రోజున్న పరిస్థితి వేరు. 2019 ఎన్నికల్లో డ్రైవ్ చేసిన అనేక ఫ్యాక్టర్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. పూర్తిగా ప్రజా వ్యతిరేకత అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఆ ప్రజా వ్యతిరేకతను అంతా కూడా టర్న్ చేసుకోగలిగారు. దీనికి కారణం ఒకటి పాదయాత్ర, ఇవన్నీ ఉన్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు సరే ఇష్యూ బేస్డ్గా ఆ రోజున్న టీడీపీ గవర్నమెంట్ని ప్రశ్నించినప్పటికీ జగన్ వెళ్ళినంత జనంలోకి వెళ్ళడమా లేదంటే మొత్తానికి అర్థం చేసుకోవడము పార్టీని, ఫస్ట్ పార్టీని పెట్టి ఒక కూటమికి మద్దతు తెలిపారు, ఆ తర్వాత ఇండివిజువల్గా పార్టీని పోటీ పెట్టారు మిగిలిన పక్షాలతో కలిసి, ఆ తర్వాత ఇప్పుడు పూర్తిగా అంటే అసెంబ్లీలోకి ఒక మంచి సంఖ్యలో అసెంబ్లీలోకి వెళ్ళడము, వాటన్నిటికంటే మించి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని గద్దెదించడము, దానివల్ల ప్రజాస్వామ్యం అనేది పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. వంశీ గారు ఈ రోజు కూడా ఆయన స్వయంగా జన సైనికులకి మాత్రం చాలా క్లియర్ గా చెప్పాడు. వంశీ గారు మొదటి నుంచి కూడా జన సైనికులు నిజంగానే ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో ఫస్ట్ నుంచి కూడా జన సైనికుల ఉద్యమం చాలా విచిత్రమైన అంటే ప్రభుత్వాన్ని కదిలించే ఉద్యమాలు అనేకం చేశారు వాళ్ళు. సెల్ఫీల ద్వారా రోడ్లు కానీ అన్ని అంశాల్లో కూడా ప్రభుత్వాన్ని అటు ఇటు ఏకపారేసింది కూడా జన సైనికులే. వంశీ గారు ప్రభుత్వం ఏదన్నా ఒక అడుగు వెనక్కి వేసినా ఏం చేసినా కానీ జన సైనికులు ఏదైనా చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఆ ఇంపాక్ట్ ఉండేది. అలాంటి జన సైనికుల్ని కూడా పూర్తిగా ఈసారి వాళ్ళని జన సైనికుల నుంచి పూర్తి స్థాయి రాజకీయ కార్యకర్తలుగా మార్చే విధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి గైడెన్స్ కూడా ఇచ్చారు వంశీ గారు. అందులో ప్రధానంగా ఎలా ఉండాలి, ఎందుకంటే ఈ పొత్తులు అననే ఒక చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే మనం చూసాము, అంతకుముందు మనం చూసాము, పవన్ కళ్యాణ్ మేము ముఖ్యమంత్రిని చేద్దాం అనుకుంటున్నాం, మేము ముఖ్యమంత్రిని చేద్దాం అనుకుంటున్నాం అంటూ అటు వైఎస్ఆర్సిపి అందులోంచి మళ్ళీ ఇక్కడి నుంచి వచ్చే డిమాండ్ ఒక రకంగా జన సైనికుల్లో ఇంజెక్ట్ చేసే డిమాండ్ అంటే ఆ కూటమిని చెదరగొట్టడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతాయి, కాబట్టి మీరు స్వీయ నియంత్రణ పాటించండి అని అనేది చాలా ఇండైరెక్ట్గా చెప్పారు వంశీ గారు. డైరెక్ట్గా చెప్పారు, ఇండైరెక్ట్గా చెప్పారు, మీరు స్వీయ నియంత్రణ పాటించకపోతే మనం అనుకున్న సంకల్పానికి నష్టం జరుగుతుంది, కాబట్టి సెల్ఫ్ కంట్రోల్ ఖచ్చితంగా ఉండాలి, బయట నుంచి శక్తులు అనేకం రెచ్చగొట్టడానికి ట్రై చేస్తాయి అని కూడా ఊహించారు. అంటే అన్ని రకాలుగా కూడా అత్యంత మెచ్యూర్డ్ పొలిటీషియన్గా అత్యంత దూరదృష్టి కూడా వంశీ గారు, అంటే ఇప్పటికిప్పుడు అధికారంలోకి రావాలనుకోకపోవడము లేదా అసలు ఆయన టార్గెట్ కూడా 2014లో అందరూ అనుకున్నారు, ఏంటి ఈయన పార్టీ పెట్టారు పోటీ చేయని అంటున్నారు పార్ట్ టైం పొలిటీషియన్ లేదా ఇంకొకటి ఇంకొకటి అని, కానీ 2014 2019 2024 వరకు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి రోల్ చూస్తే ఆయన చాలా స్పష్టంగా చాలా క్లారిటీగా ఏదో ఒక 5 ఏళ్లకో 3 ఏళ్లకో పార్టీని పెట్టట్లేదు, ఆయన దీర్ఘకాలికంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లో కూడా ఒక నిర్మాణాత్మక పాత్ర పోషించడానికి చాలా వ్యూహాత్మకంగానే ఆయన ముందుకెళ్తున్నారు అని అనేది కనిపిస్తుంది. ఈ అంశాన్ని ఈరోజు చెప్పారు కదా అస్తి గారు, అంటే బీఆర్ఎస్ పార్టీ గతంలో టీఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు 7 స్థానాలతో మొదలైంది, తర్వాత రాష్ట్రాన్ని సాధించింది, అధికారాన్ని సాధించింది, 2 సార్లు అధికారాన్ని సాధించి ఈరోజు బీఆర్ఎస్గా మారి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పడం కోసం ప్రయత్నం మొదలుపెట్టింది. అంటే ఒక అడుగుతో మొదలయ్యి ముందుకు వెళ్ళారు. మరి అలాంటి ఆలోచనలు అలాంటి సంకల్పాలు ఉండాల్సినటువంటి అవసరం. అంటే లేదు అని మనము ఇండివిజువల్గా అంటే సీఎం అని అనుకొని వెళ్ళటం ద్వారా అది సాధించలేనటువంటి పరిస్థితిలో అది నష్టం జరిగితే భవిష్యత్తు పూర్తిగా కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది కదా అనేది వారి ఆలోచన. ఒకసారి వారి బైట్స్ ఉన్నాయి అస్తి గారు, ఒకసారి బైట్స్ ప్లే చేయండి పవన్ కళ్యాణ్ గారి. ప్రభుత్వాన్ని స్థాపించే బలం అయితే కాదు, ఎన్నికల్లో పోటీ చేసే బలం ఇది. నేను అనేది ఏంటంటే మనకి ఇంత బలం పెట్టుకుని మనం ఏమి కాకుండా మళ్ళీ ఇంకొకసారి ఓడిపోవడానికి నేనైతే సిద్ధంగా లేను, ఓడిపోవడానికి సిద్ధంగా లేము. ఖచ్చితంగా ప్రభుత్వం స్థాపించే తీరాలి, ఎందుకంటే నేను బలి కావడానికి ఈ సంవత్సరం ఈసారి సిద్ధంగా అయితే లేను. మేము మనస్ఫూర్తిగా చెప్తున్నా, మీకు నచ్చినా నచ్చకపోయినా జనసేన త్రిముఖ పోటీల్లో బలి కావడానికి సిద్ధంగా లేదు, ఖచ్చితంగా అలయన్సే ఉంటుంది. ముఖ్యమంత్రి ఎలా అవ్వాలి లేదా అనేది ఎలక్షన్లు అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత. వైసీపీ ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి, లెట్ అస్ బి వెరీ క్లియర్. నాకు ఒక్కడే కాదు, నాకు శత్రుత్వం పెట్టుకోని వ్యక్తిని, నా జీవితంలో నేను ఎవరితో శత్రుత్వం పెట్టుకోను, కానీ నేను నమ్ముకున్న నా రాష్ట్రం నా ప్రజల్ని తిడితే మటుకు
తాట తీసి కూర్చోబెడతారు. ప్రత్యర్థి వైసీపీయే. ఆంధ్రప్రదేశ్ ని అధోగతికి పాలు చేసింది వైసీపీనే. గుండాయిజం ని పెంచి పోషించింది వైసీపీనే. రైతులకి సకాలంలో పంట డబ్బులు ఇవ్వక ద్రోహం చేసింది వైసీపీనే. ఇన్ని అడ్డగోలుగా చేసిన ఉద్యోగులకి, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఉద్యోగాలు ఇవ్వంది వైసీపీనే. వీళ్ళని ప్రత్యర్థిగా ప్రకటిస్తామా లేదంటే టీడీపీని ప్రత్యర్థిగా ప్రకటిస్తామా? అతన్ని అధికారంలోంచి తీసేయాల్సిందే. మన ఎవరు ముఖ్యమంత్రి అవ్వటం అనేది కాదు, ఉన్న ముఖ్యమంత్రిని తీసేయటం మొదటి ఆలోచన. ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలి అనేది ఆ రోజున పరిస్థితులు బలాబలాలను బట్టి సమీక్షలు జరిపి అప్పుడు నిర్ణయించాల్సింది. ఈ రోజున ప్రయారిటీ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించటం, అలయన్స్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించటం. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది మన బలాబలాలను బట్టి ఆ రోజున కూర్చొని నిర్ణయించడం. ఇదైతే నేను అనుకుంటున్నాను. ఈ చంద్రబాబు ఈయనకు మద్దతు ఇస్తా ఉన్న ఈయన దత్తపుత్రుడు. వీళ్ళు రైతు బాంధవుల వేషం వేశారు. రైతు బాంధవుల వేషం వేసుకొని ఇటువంటి వాళ్ళంతా ఈరోజు రోడ్డు మీదకి ఎక్కారు. వారికి సపోర్టుగా రావణ సైన్యంలో భాగంగా రామాయణంలో శూర్పనఖల మాదిరి వీళ్ళందరూ కూడా మన రైతన్నల మీద దొంగ ప్రేమ చూపిస్తా ఉన్నారు. ఆశ్చర్యం అనిపిస్తా ఉంది ఇటువంటి వ్యక్తులను చూస్తా ఉన్నప్పుడు. ఎవరి డ్రామా వారు ఈరోజు ఆడుతూ ఉన్నారు? ప్రతి రైతన్నకు నేను ఇవాళ చెప్తా ఉన్నా, వీళ్ళ డ్రామాలు నమ్మకండి. ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో అడుగులు ప్రతి పేదవాడికి తోడుగా ఉంటూ అడుగులు పడతా ఉన్నాయి. పేదలకు ఈ డబ్బు నేను ఊరికే పంచి పెడుతున్నానని, ఇదంతా బాధ్యతారహితమని చెప్పి ఈ మధ్య కాలంలోనే టీడీపీకి తోడు వారి గజదొంగల ముఠ సంక్షేమ పథకాలు దండుగాని రద్దు చేయాలని మొదటి పేజీలో అచ్చు వేసి ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు. అంటే దాని అర్థం చంద్రబాబుకు ఓటు వేయడము అని అంటే దాని అర్థం స్కీములు ఇక పేదలకు ఎవరికి కూడా రానే రావు అని దాని అర్థం. స్కీములన్నీ కూడా వీళ్ళు ఎత్తేసి డిపిటి దోచుకో పంచుకో తినుకో. ఈరోజు రైట్ మొత్తానికి టీడీపీ జనసేన కలవటంలో అత్యంత క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారని చెప్తా. ఎందుకు వారు ఆ కలయిక కుదరటంలో ఎందుకు ప్రధాన పాత్రధారయ్యారంటే, అంటే ఈ సంబంధం కలవటంలో ఒక పెద్ద మనిషి ఉండాలి కదా, ఆ పెద్ద మనిషి పాత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. దత్తపుత్రుడు, దుష్ట చతుష్టయము, లేదా ఆయనకు ఉన్న అసలు ఏం ఓట్లు ఉండయి, ఆయన పర్సంటేజ్ ఎంత, ఆయనే గెలవలేదు, ఆయనకి పెళ్ళిళ్ళని విపరీతమైనటువంటి ఆయన మీద టార్గెట్ చేశారు, ఆయన మీద విపరీతమైనటువంటి ట్రోల్స్ చేశారు. ఆ టార్గెట్ ట్రోల్స్ చేసిన తర్వాత ఆయన అనేక సందర్భాల్లో అవమానానికి గురయ్యాడు. ఇక ఇది లాభం లేదు అన్నటువంటి ఉద్దేశంలో ఆయన ఫస్ట్ 2 ఇయర్స్ ఏం మాట్లాడలే. మనం గమనిస్తే 2.5 ఇయర్స్ ఏం మాట్లాడలే ఆయన. 1.5 ఇయర్ నుంచి ఆయన రంగంలో దిగింది. మంగళగిరిలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అక్కడ మొదలుపెట్టారు. అక్కడి నుంచి మొదలైనటువంటి ప్రయాణం ఇక వేగంగా ముందుకొచ్చింది. అంటే ఈ కలయికలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిది క్రెడిట్ 1. ఇక పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో, నేను బలికాను, త్రిముఖ వ్యూహంలో త్రిముఖ పోటీలో నేను బలికాను అని చెప్పేశారు. అంటే అలా చేస్తే మరలా నష్టపోతాము, జనసేన మరలా నష్టపోయిద్ది, జనసేన నష్టపోతే పార్టీకి నమ్ముకున్నటువంటి కేడర్ అంతా నష్టపోతారు, పార్టీలో ప్రతి కార్యకర్త నష్టపోతారు, మీరందరూ నష్టపోవటం కరెక్ట్ కాదు, బలి కావద్దు, మనం బలి కాము అని చెప్పారు. రెండోది మన ప్రత్యర్థి వైసీపీ, ముందు వైసీపీని ఓడిద్దాం, తర్వాత మిగిలినటువంటి ఆలోచనలు సమీకరణాలు ఆలోచించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది తప్ప మరొకటి కాదు అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన చాలా స్పష్టంగా కొండబద్దలు కొట్టారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి అంశంలో, సంక్షేమ పథకాలను ఆపేస్తాం, సంక్షేమ పథకాలు వాళ్ళు ఆపేస్తారు, సంక్షేమ పథకాలు ఇవ్వరు అని మాట్లాడుతున్నారు. అంటే పొలిటికల్ గేమింగ్. లాస్ట్ టైం జరిగినటువంటి ఎన్నికలలో 2019 ఎన్నికలకి క్యాస్ట్ పాలిటిక్స్ని ప్రభావితం చేశారు. ఈసారి ఏదంటే వెల్ఫేర్ స్కీమ్స్, అంటే పేద ధనిక మధ్య ఆ వ్యత్యాసాన్ని చూపించే విధంగా
పేదలకి సంక్షేమాలు ఎవ్వరు అనేటువంటి ప్రభావాన్ని చూపించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నుంచి మెసేజ్ని ఇస్తున్నారు. ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఒకటి ఉంది, 2014 నుంచి 2019 వరకు సంక్షేమ పథకాలు లేవా? పెన్షన్లు ఉన్నాయి కదా, అప్పటికి తోఫాలు ఉన్నాయి కదా, ఆడికి చంద్రన్న భీమా ఉంది కదా, అప్పుడున్న స్కీమ్స్ ఇప్పుడు లేవు. ఆ స్కీమ్స్నే పేరు మార్చి ఇంకొన్ని ఈ స్కీమ్స్ పెట్టారు. అప్పుడు ఉన్నటువంటి కొన్నిటిని తీసేసి ఇప్పుడు ఏదైనా ఒకటి రెండు పెట్టారు. ఇది మరి 2009 నుంచి 2014 వరకు స్కీమ్స్ లేవా? 9 నుంచి 14 వరకు కూడా స్కీమ్స్ ఉన్నాయి. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి 1983 నుంచి స్కీమ్స్ అమలవుతున్నాయి. ఇవాళ ఏం కొత్తగా ఏం కాల, అప్పటి నుంచి ఇప్పటివరకు స్కీమ్స్ ఉన్నాయి. రేపు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే ఇంకొకరు కానీ మరలా జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా ఇంకా కాదు కూదనుకుని ఇంకెవరన్నా వచ్చినా కానీ ఎవరు ముఖ్యమంత్రి అయినా వెల్ఫేర్ స్కీమ్స్ని కంటిన్యూ చేయాల్సిందే. కాకపోతే జగనన్న విద్యాదీవన మారిపోయింది, చంద్రన్న విద్యాదీవన లేదా పవనన్న విద్యాదీవన అయిద్దంతే. అన్నా క్యాంటీన్లు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు మూసేశారు. రేపు మరలా అన్నా క్యాంటీన్స్ మళ్ళీ ఓపెన్ అవుతాయి. జరిగేది అంతేకాదు, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వెళ్ళిపోయింది, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ లేదు అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైనా పేరు సజెస్ట్ చేస్తే ఆ పేరు మీద భగత్ సింగ్ గురిజాడ అప్పారావును లేకపోతే ఇంకోటో ఆ పేరు మీద వచ్చింది అంతే తప్ప వారేదో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఇంట్లో నుంచి తెచ్చిస్తున్నారండి, చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఇంట్లో నుంచి తెచ్చిస్తారా అండి రేపు? ఎవరు ఇంట్లో నుంచి తెచ్చేవరు. రాష్ట్రంలో సంపద సృష్టించి ఆ సంపదని పంచటం అన్నటువంటిది ఏ ముఖ్యమంత్రి అని చేసే పని. కాకపోతే అప్పులు తెచ్చి చేసేటువంటి పరిస్థితులు కొంతమంది ఉంటారు, కొంతమంది సృష్టించేసేటువంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది బ్యాలెన్స్ చేసుకుని చేసేటువంటి వాళ్ళు ఉంటారు. అంతే తప్ప ఇలా ఏదో చెప్పేస్తే అలా ప్రజలు నమ్మేసి అలా ప్రజలు టర్న్ తిరుగుతారు అనుకోవటం అయితే కరెక్ట్ కాదు. అంతే, అది ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి. ఎందుకంటే అంతకుముందు తీసుకొని ఉండరు కదా, ఇప్పుడు తీసుకుంటున్నారు, ఏంటి అప్పటికిప్పటికి ఏం తేడా ఏం లేదే. అందుకని ప్రజలు మనకంటే చాలా తెలివి కలవాళ్ళు, ప్రజలు మనకంటే చాలా ఆలోచిస్తారు, ప్రజలు మనకంటే ఆ రోజు నిత్యావసరం వస్తారు ఎంత ఉండే, ఈ రోజు ఎంత ఉండే, ఆ రోజు కరెంటు బిల్లు ఎంత ఉండే, ఈ రోజు కరెంటు బిల్లు ఎంత, ఆ రోజు నూనె ప్యాకెట్ ఎంత ఉంది, ఈ రోజు నూనె ప్యాకెట్, ఆ రోజు ఉప్పు ఎంత ఉంది, ఈ రోజు ఉప్పు ఎంత ఉంది, ఆ రోజు మద్యం క్వార్టర్ ఎంత ఉంది, ఈ రోజు మద్యం క్వార్టర్ ఎంత ఉంది, ఆ రోజు పెట్రోల్ ఎంత ఉంది, ఈ రోజు పెట్రోల్ ఎంత ఉంది, ఆ రోజు పాల ప్యాకెట్ ఎంత ఉంది, ఈ రోజు పాల ప్యాకెట్ ఎంత ఉంది, ఇలా ప్రతి దగ్గర నుంచి ప్రతిదీ ఆలోచన చేస్తారు. అంతటి శక్తి ఉంది ప్రజలకి. ప్రజలను మనం ఏదో బురిడి కొట్టిద్దాం అనుకుంటే వాళ్ళేమి మనల్ని కొట్టిస్తారు. మనం వాళ్ళు ఒక పొలకింతలు వేపించారు, మనం 100 పొలకింతలు వేపిస్తారనమాట. అంతే కదా, ప్రభుత్వాలు కుప్పకొలుతున్నాయి అంటే అదే కదా. రైట్, సరే అంతే కదా. సరే కానీ మరి చూద్దాం అయితే. సరే ఎస్టీ గారు, ఇంక అంతే కదండి మొత్తానికి. అంటే ఒక చిన్న విషయం అయితే ఉంది వంశీ గారు, ఈరోజు పవన్ కళ్యాణ్ స్పీచ్లో ముఖ్యంగా మూడు ఒకేసారి వంశీ గారు, అంటే జనరల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి అనేక విమర్శలు ఉంటాయి కదా, ఆ విమర్శలన్నిటికీ కూడా ఆయన ఎంత లోతైన స్పీచ్ అంటే, ఒకటి ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు వంశీ గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు కూడా ఒక దిశానిర్దేశం ఇచ్చారు. ఆ రెండింటిని మించి జన సైనికులకి, మనం ఇంతకుముందు అనుకున్నాం కదా జనసేనని ఒక రాజకీయ పూర్తి స్థాయి రాజకీయ సేనగా టర్న్ చేయడానికి వాళ్ళకి చాలా నిర్దిష్టమైన డైరెక్షన్ చాలా స్పష్టంగా ఇచ్చారు వంశీ గారు. ఆ మూడు కూడా ఒకేసారి ఇచ్చారు. ఓకే, ఇంకోటి కూడా ఇచ్చినట్లున్నారు రాజీ గారు, నాదెండ్ల మనోహర్ గారు పార్టీలో వెరీ కీ రోల్, ఆయన విషయంలో ఎవరైనా మీరు ఎలా పడితే అలా మాట్లాడితే సహించేది లేదు, మీ విమర్శలు కనుక చేస్తే పంపించేయటమే అని కూడా క్లారిటీ ఇచ్చినట్టున్నారు కదా. అంటే ఈ మధ్యకాలంలో కొన్ని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు కొంతమంది, కొంతమంది పరోక్షంగా విమర్శిస్తున్నారు, కొంతమంది మెసేజ్ల ద్వారా విమర్శిస్తున్నారు. అంటే జనసేన పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు ఒక కలయిక, వాళ్ళ ప్రయాణం ఈరోజు ఇంతవరకు ఆ కష్టం ఆ రోజు ఇక్కడ వరకు రావటం జరిగింది. కానీ కొంత ఎందుకనో ఎక్కడో ఆయన మీద కావాలని కొంతమంది టార్గెట్గా విమర్శిస్తున్నారు అన్నటువంటి అభిప్రాయంతో మాట్లాడినట్టున్నారు కదా అసలు గారు, ఏంటది? ఎస్ వంశీ గారు, అంటే దాదాపు మనోహర్ గారికి సంబంధించి ఇప్పుడే కాదు స్వయంగా దాదాపు ఒక ఎందుకు ఈ మధ్య కాలంలో ఒక 5-6 నెలల నుంచి బాగా మనోహర్ గారిని టార్గెట్ చేయడము, అదేవిధంగా రకరకాలుగా ఆయన మీద విమర్శలు ఇస్తూ
చేస్తూ సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టారు వంశీ గారు. ఆ సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి కూడా ఈరోజు ఇటు పవన్ కళ్యాణ్ గారు పూర్తి వార్నింగ్ ఇచ్చారు, మీకు ఏదన్నా ఉంటే ముఖ్యంగా మీరు లోపల చర్చిద్దాం, ఏదైనా లోపల చర్చిద్దాము మాట్లాడదాము, దాంతోపాటు ఒక స్ట్రక్చర్ని ఖచ్చితంగా గౌరవించండి అంటూ పూర్తిగా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు వంశీ గారు. ఓకే రైట్ గారు, రైట్, థ్యాంక్ యూ.